సో జనం అంతగా ఆదరించడానికి కారణం మీ ఇద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ చూసారా లేక మీ ఇద్దరు దంపతులుగా కనిపిస్తారు కాబట్టి యాక్సెప్ట్ చేశారంట? లే మొదటి నుంచి కూడా మా పేరు అంటే జనానికి చాలా ఇష్టం. తర్వాత ఇంకా మా అత్తగారు గాని మా ఆడబిడ్డలు గాని అందరూ యాక్సెప్ట్ చేసుకున్నారు. యాక్సెప్ట్ చేశారు. మా ఇంట్లోనే ఉన్నారు. తర్వాత వారిని ఎలా కన్విన్స్ చేయగలిగారు అంటే ఒకటి ఆఫ్ కోర్స్ కృష్ణ గారు ఇష్టపడ్డారు అదే కన్విన్స్ చేసాడు. అదే మీరు అఫెక్షనేట్ గా నా నేను అసలు తెలుసుగా వంటల మాయమారి నేను వంట చేసి పెట్టేసాను. మా నేను షూటింగ్ వెళ్ళినా సరే వెళ్ళే ముందు మా అత్తగారికి మామగారికి అన్ని వంటలు చేసి అక్కడ పెట్టేసి మేకప్ వేసుకొని షూటింగ్కి వెళ్ళేదాన్ని. ఎంత ఇష్టమో వాళ్ళకి. మా అత్తగారు లాస్ట్ చనిపోయేటప్పుడు విజయనిర్మల నిర్మల బెండకాయ కూర రసం ఉంటే తింటానన్నారు. అదే ఆవిడ లాస్ట్లో తినింది కూడా. మూడు సినిమాలు అయిన తర్వాత నేను కృష్ణ గారి కాంబినేషన్లో మూడు సినిమాలు అయిన తర్వాత అడిగాను నేను డైరెక్ట్ చేస్తానని. వద్దు వద్దు నువ్వు ఇప్పుడే ఇండస్ట్రీలో హీరోయిన్గా నువ్వు నేను ఇప్పుడే ఎంటర్ అవుతున్నావు నువ్వు హీ డైరెక్టర్ అయిపోయావు అనుకో నేను బుక్ చేసేవాళ్ళు కూడా ఉండరు. ముందు ఆర్టిస్ట్గా ఒక 100 సినిమాలు పూర్తి చేయి దాని తర్వాత నువ్వు డైరెక్టర్ అవు అన్నారు. అన్నారు సరే ఇంకా యాక్టింగ్ మీద పడిపోయాం. నాకు అట్లా మలయాళం తెలుగు తమిళ్ అన్ని లాంగ్వేజ్ నేను కేరళ కొచ్చిన్లో ఉన్నా సరే కృష్ణ గారు కార్ వేసుకుని వచ్చేసేవారు నా కోసం. డైరెక్షన్ విషయానికి వచ్చినప్పుడు కృష్ణ గారు ఏమన్నారంటే ఇప్పుడు 80 సినిమాలు అయింది కదా ఇప్పుడు ట్రై చేయన్నారు. సరే అని కవిత సినిమా మలయాళం సినిమా ఒరిజినల్గా మలయాళం రైటర్ నాకు చెప్పాడు. ఎందుకంటే నేను మలయాళంలో చాలా సినిమాలు యాక్ట్ చేస్తున్నా ఏదన్నా మంచి కథ ఉంటే చెప్పవయ్యా అంటే చెప్పాడు. చాలా మంచి కథ సరే నేను తీస్తామనుకుని తెలుగులో బడ్జెట్ వేశాను. జగ్గయ్య గారు సావిత్రి గారు నేను చంద్రమోహను ఇట్లా బడ్జెట్ వేస్తే 6 లక్షలకు వచ్చింది ఆ రోజు బ్లాక్ అండ్ వైట్లో. 6 లక్షలు అంటే ఫస్ట్ ప్రొడక్షన్ 6 లక్షలు తట్టుకోలేము మలయాళంలో ఫస్ట్ చేద్దాము మలయాళం కూడా నాకు గ్రిప్ ఉంది కదా అవును మలయాళంలో చేద్దామని చెప్తే కృష్ణ గారు అలాగే అన్నారు. ఇంకా నెక్స్ట్ సినిమా తెలుగులో మీనా ఫస్ట్ సినిమా మీకు ఫస్ట్ సినిమా తెలుగులో డైరెక్షన్ మీనా నవల నేను చదివాను నాకు నచ్చింది. ఎక్కడ ఉందంటే మసూన్రావు గారి దగ్గర ఉంది దుక్కుపాటి మసూన్రావు దగ్గర ఉంది అని. సరే నేను అప్పటికి వాళ్ళ పిక్చర్లు యాక్ట్ చేస్తున్నాను కాబట్టి వెళ్ళి ధైర్యంగా అడిగాను ఏమండి నాకు నవల ఇస్తా ఎవరితో తీస్తావు అన్నారు. అంటే కృష్ణ గారితో. ఏంటి కృష్ణ గారితోనా? నాగేశ్వరరావు గారితో తీయడానికే నేను ఆలోచిస్తున్నాను. మాస్ హీరో మాస్ హీరోతో పోయి నువ్వు క్లాస్ పిక్చర్ తీస్తావా దీంట్లో సాంగులు ఉన్నాయా పాడున్నాయా? అంటే లేదండి నేను తీస్తాను. కృష్ణ ఒప్పుకున్నాడా అన్న? ఒప్పుకున్నారండి. ఆయన నాగేశ్వరరావు గారితో తీయాలా అనేసి దాంట్లో గ్లామర్ లేదు పాటలు లేవు అని తీయలేదు ఆయన. అది రైట్స్ నాకు ఇచ్చేశారు. ఇచ్చేస్తే ఇక పక్కా నవల్లో ఏముంది ఒక్క ఇంచు కూడా మిస్ అవ్వకుండా తీశాను. తీసి ఆ శ్రీరామనామాలు పాట చాలా గొప్ప పాట అది. తీసి సినిమా 100 రోజులు కాదు మొదటి రోజు విజయవాడ వెళ్ళినాం రిలీజ్కి. నాకు డిస్ట్రిబ్యూటర్కి గొడవ ఏంటంటే శ్రీరామనామాలకు వచ్చిందంటే అందరు లేచి వెళ్ళిపోతారు ఎవరు కూర్చోరు థియేటర్లో. అది ఎందుకు మనకు ఇంత బాగుంది కదా సినిమా ఆ ఒక్క పాట తీసేయండి అన్నాడు. నేను తీనండి నాకు ఈ పాట నచ్చింది జనానికి కూడా నచ్చుద్ది అని చెప్పి కూర్చున్నాను థియేటర్లో. కృష్ణ గారు నేను అందరం డిస్ట్రిబ్యూటర్ ఆ పాట రాగానే దడ వచ్చేసింది నాకు. కృష్ణ గారిని గిల్లేస్తున్నాను ఏమండి లేచిపోతారా జనం నువ్వు చూస్తూ ఉండు ఎందుకు కంగారు పడతావు అన్నారు. నేను అలా చూస్తున్నా ఎవరు కాదల్లా అంటే నా జడ్జిమెంట్ కరెక్టు అని ప్రూవ్ అయింది. ప్రూవ్ అయింది ఇక ఆ పెద్ద హిట్ అది ఆ సాంగ్. అలాగా ఫస్ట్ డేనే నాకు తగిలింది ఆర్టిస్టులు ఎవరంటే జగ్గయ్య గారు గుమ్మడి గారు ఎస్వర్లక్ష్మి గారు సూర్యకాంతం గారు. చిన్నపిల్ల డైరెక్ట్ చేస్తున్న ఫీలింగ్ వచ్చిందా? అంటే ఫస్ట్ డే నేను గ్రిప్ తెచ్చుకున్నాను. ఆ గ్రిప్ తెచ్చుకోకపోతే చేసి ఉండేవాళ్ళం కాదు. అవును గుమ్మడి గారు వచ్చిన తర్వాత ఒక రోజులో అదే విధంగా ఒక 6 సీన్లు తీశాను. ఆయన విగ్గు పీకేశాడు. విగ్గు తీసేసేసి సినిమా తీస్తున్నావా ఏం చేస్తున్నావు నువ్వు అసలు ఇది నవల సక్సెస్ఫుల్ నవల అసలు జనం చదివి ఉన్నారు నువ్వు ఏం తీస్తున్నావు నువ్వు పరిగెడుతున్నావు 6 సీన్లు ఏంటి ఒక రోజుకి నేను యాక్ట్ చేయను అన్నాడు. నేను అన్నాను మీరు రష్ చూడండి రేపు నేను రెడీ చేసి పెట్టిన తర్వాత ఇష్టం ఉంటే మేకప్ వేసుకురండి. గుమ్మడి గారు మరుసటి రోజు వచ్చారు రష్ చూశారు. చూసి ఏమనలే మేకప్ వేసుకుని సెట్కి వచ్చారు. ఏమంటే చేస్తారా? చేస్తాను పని రాక్షసి అన్న. అది బిరుదు నాకు. పురుషులు అసలు స్త్రీలు పైకొస్తే సహించలేని ప్రపంచం ఇది మన భారతీయ సమాజం. అందులో అందులో ఆ రోజుల్లో మరీ ఎక్కువ పురుషులు హీరోలు ఎప్పుడైనా మీరు డామినేట్ చేస్తున్నారని ఫీల్ అయ్యారా? లేదండి అది ఎందుకంటే నేను అప్పటికే 100 సినిమాలు హీరోయిన్గా యాక్ట్ చేస్తాను అన్ని లాంగ్వేజెస్లో. వాళ్ళతో నాకు చనువు ఉంది. నాగేశ్వరరావు గారితో గొడవ వచ్చింది. అదే మరి గొడవ అంటే సేమ్ ఇలాగే
కృష్ణగారు నాగేశ్వరరావు కాంబినేషన్లో 6-7 సీన్లు ప్లాన్ చేసి ముందు నడిచి వెళ్ళారు డ్రెస్ మార్చుకోవడానికి. తర్వాత సైకిల్లో వెళ్ళారు, తర్వాత కార్లో వెళ్ళారు, తర్వాత ఇక కార్లో వెళ్ళి వెళ్ళి వచ్చి 6 సార్లు డ్రెస్ మార్చుకుని వచ్చి 6 సీన్లు అయినాయి. ఏంటి దాంట్లో ఫిలిం ఉందా అసలు? ఏంటి అది చుట్టేస్తున్నారు వితౌట్ ఫిలిమా కెమెరా అన్నారా? లేదండి, మీరు చూడండి నా టేకింగ్ అట్నే ఉంటుంది. ఉడుక్కునేవారా మీరు బాగా? వీళ్ళందరికీ మాట్లాడుతుంటే నేను ఉడుక్కొని నవ్వుతూ తీసుకుంటా. టెక్నీషియన్స్ ఎవరన్నా కొంచెం తప్పు చేస్తే వాళ్ళని దండిస్తాను, కానీ ఆర్టిస్టుల జోలికి వెళ్ళను నేను. లేట్గా వస్తారనుకోండి వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాను. అది కూడా ఇచ్చారు, అవి కూడా చెప్పండి. జగ్గయ్య గారికి ఇచ్చాను. జగ్గయ్య గారు ఆయన సినిమాకి ఆయన లేట్గా వస్తాడు. నేను హీరో హీరోయిన్ జగ్గయ్య గారు. ఆయన సొంత ఓన్ బ్యానర్ గోవాలో షూటింగ్. సావిత్రి గారు ఒక క్యారెక్టరు, ఆయన నిద్రపోయేవాడు, లేచేవాడు కాదు. ఆయన్ని లేపాలంటే అందరికీ భయం. సావిత్రి గారు వెనక నుంచి వెళ్ళి అలా పుల్లతో అలా గని పరిగెత్తుకొచ్చేవాళ్ళు. ఎందుకంటే ఎదురుగా వెళ్తే తంతాడు కాలుతో. అది సావిత్రి గారికే తెలుసు ఆ నాకు. నేను ప్లాన్ చేసుకునేది ఎట్లా ప్లాన్ చేసుకుంటానంటే, జగ్గయ్య గారు వచ్చే ముందు ఏమేమి ఉన్నాయో అవి ప్లాన్ చేసుకుని ఆయన వచ్చేటప్పటికి ఆయనది ప్లాన్ చేసుకునేదాన్ని. దేవదాసులో నాకు కుదరలేదు. దేవదాసులో రోజు 12 ఇంటికి శుభ్రంగా అన్నం తినేసి వచ్చేసేవారు. మేము బ్రేక్ లేకుండా బ్రేక్ ఇస్తే మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళిపోయి 3 గంటలకు వచ్చేవాడు. వర్క్ సాగడం లేదు. సార్ నేనేం చేశాను, టెక్నీషియన్ మా వాళ్ళందరికీ చెప్పేశాను 12 గంటలకు బ్రేక్ ఇస్తా, మీరందరూ తినేయండి, వితౌట్ బ్రేక్ నైట్ 9 దాకా వెళ్తాం అని చెప్పాను. అందరినీ బ్రేక్ ఇచ్చి భోజనానికి పంపించాను. 1 గంట అయింది, 2 గంటలు అయింది, షూటింగ్ జరుగుతూ ఉంది. రాలేదు జగ్గయ్య గారు. జగ్గయ్య గారు వచ్చారు 12 గంటలకు బ్రేక్ ఇస్తా, 1 గంటకు బ్రేక్ ఇస్తానని ఆయన ఉద్దేశం. సో ఇవ్వలేదు కాబట్టి ఇవ్వలేదు. చూస్తున్నాడు, ఏమ్మా 2 గంటలు అయింది మరి భోజనం బ్రేక్ లేదా అంటే, మేమంతా ముందే తినేసామండి. అర్థమైపోయింది ఆయనకి, ఓ కథ ఇదా అని అనేసి ఇక మొసటి రోజు నుంచి 10 గంటలకు వచ్చేవాడు.